అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలన్నీ సామాన్యుల కోసమే. మనం ఈరోజు ఒక ముఖ్య అంశం తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఎక్కడ దొరుకుతాయి? దాటిని ఇంగ్లీష్లో సైటేషన్స్ అంటారు. ఒకవేళ జడ్జిమెంట్ కాపీ ఎవరైనా లింక్ పెట్టినా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఉదాహరణకి కేశవానంద భారతి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. 1973 4 SCC 225 AIR 1973 సుప్రీంకోర్టు 14 61. ఈ ఏంటిది? ఏదో మన కోడ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, సామాన్యులకి అర్థం కాదు. ఈ ఈ ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు అనేటువంటి భావంతో మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ కోడ్ లాంగ్వేజ్ కాదు ఇది. సాధారణంగా న్యూస్ పేపర్లో కానీ టీవీస్లో కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇలాగా ఉదాహరణకి కూనసెట్ శ్రీనివాస్కి ఫేవర్గా ఇచ్చింది, లేకపోతే ఆయన్ని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అనేటువంటిది మాత్రమే చెప్తారు. పూర్తిగా చేయాలంటే చాలా పేజీలు ఉంటుంది, 40 పేజీలు ఉంటుంది. కొన్ని కొన్ని జడ్జిమెంట్లు అయితే 1000, కొన్ని కేశవానంద భారతి అయితే 703 పేజీలు జడ్జిమెంట్. అది అంత పెద్ద జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలా తెలుసుకోవాలి, ఏంటన్న విషయం, ఎవరు పబ్లిష్ చేస్తారు అనేటువంటి విషయాలు కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. సుప్రీంకోర్టు హైకోర్టుల్లో కూడా తీర్పులు ఇచ్చేటప్పుడు షార్ట్ కాపీ హార్డ్ కాపీలు పబ్లిష్ చేస్తారు, రెండు రకాలుగా. అవి ప్రజలకి అందుబాటులో ఈ కోర్టు తీర్పులు అనేటువంటివి ఉంటాయి. మరి ఎవరు పబ్లిష్ చేస్తారు? వీళ్ళు కొన్ని కొన్ని సంస్థలు కోర్టుల దగ్గర, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి హక్కుల్ని సంపాదించి వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి ఏఐఆర్, ఆల్ ఇండియా రిపోర్టర్ అంటారు, ఏఐఆర్ అంటారన్నమాట. ఇది నాగపూర్లో ఉంది, దీన్ని పబ్లిష్ చేస్తున్నటువంటి ప్రెస్. ఇది నాగపూర్ నుండి పబ్లిష్ చేయడం చేస్తూ ఉంటుంది. ఉదాహరణ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎస్సిసి. ఎస్సిసి అంటే సుప్రీంకోర్టు కేసెస్ అని చెప్పేసి ఉంది. అది లక్నో బేస్డ్గా ఉంది. లక్నోలో దీని తాలూకా ప్రెస్ ముద్రణాలయం అనేటువంటిది లక్నోలో ఉంది. తర్వాత ఎస్సిఆర్, ఎస్సిఆర్ అంటే సుప్రీంకోర్టు రిపోర్ట్స్, అఫీషియల్ రిపోర్ట్స్ అన్నమాట, సుప్రీంకోర్టు అఫీషియల్ రిపోర్ట్స్. తర్వాత క్యాంప్ ఎల్జే అని ఉంటుంది, అంటే కంపెనీల జనరల్ అని చెప్పేసి, దీన్ని క్యాంప్ ఎల్జే అని చెప్పేసి కోడ్లా పెడతారు. అలాగే సిఎల్జే అని ఉంటుంది, క్రిమినల్ లా జనరల్ అని చెప్పేసి. అలాగే ఎల్ఎల్టి, లేబర్ లా జనరల్ అని చెప్పేస్తారు. నేను ఒక స్క్రీన్ మీద దీని పేర్లు ఇస్తాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ఉంటుంది అన్నమాట. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు స్క్రీన్ మీద క్లియర్గా దాని పేర్లు రాసి ఇస్తే మీకు ఏ ఏ పేర్లతో పబ్లిషర్స్ పబ్లిష్ చేస్తున్నారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ముఖ్యమైనవి మీకు చెప్పాను. ఇవి ముద్రించేటప్పుడు వాల్యూమ్ వైజ్గా ముద్రిస్తాడు. వాల్యూమ్ 1, 2, 3, 4 అనేటువంటివి దీన్ని ముద్రించడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకి మనకి కేశవానంద భారతి వెర్సెస్ కేరళ, స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి ఒక పెద్ద కేసు ఒకటి ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 703 పేజీలు అని చెప్పి. ఈ కేసును చూసుకుంటే 1973 4 SCC అని చెప్పి 225 అని ఉంటుంది పేజ్ నెంబర్. అలాంటిది ఏంటంటే 273 అంటే సంవత్సరం, ఆ సంవత్సరంలో తీర్పిచ్చారండి. వాల్యూమ్ నెంబరే 4 అని ఉన్నది వాల్యూమ్ నెంబర్. ఇది కూడా స్క్రీన్ మీద నేను డిజైన్ చేసి మీకు ఇస్తాను ఈజీగా అర్థం అవడం కోసం. అలాగే ఎవరు ముద్రించారు? సిఎస్సి అని ఇప్పుడు చెప్పాం కదా, సుప్రీంకోర్టు కేసెస్ అని వాళ్ళు ముద్రించారు. వాళ్ళేమో లక్నో బేసిడ్గా ముద్రించేటువంటిది. ఈ 225 అనేది ఏంటంటే పేజ్ నెంబర్. ఈ పేజ్ నెంబర్ 225 అది సైటేషన్ అంటారు వాటిని. ఆ సైటేషన్ ఉంటేనే కానీ కోర్టులో ఏ జడ్జిమెంట్ ఇచ్చారు ఏ అన్నది లాయర్లు కానీ ఆ జడ్జెస్ కానీ తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అందుకు చాలా ఈజీ మెథడ్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ముద్రించారు, వాల్యూమ్ నెంబర్ ఎంత, ఏ సంవత్సరం, పేజ్ నెంబర్ ఎంత అన్నది కూడా క్లియర్గా ఇస్తారు. జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 10 SCC 1. ఇది ఏంటంటే పుట్టుస్వామి అనేటువంటి పార్టీ పేరు అది, అది అతను పార్టీ పేరు. పుట్టుస్వామి అంటే ఎవరెవరు అనుకుంటాం, పార్టీ ఎవరైతే కోర్టుకెళ్ళారో వాళ్ళు
ఎవరికి ఎగ్నిస్ట్ వెళ్ళలేదు, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనియన్ గవర్నమెంట్ అన్నది ఆ యూనియన్ అది వెర్సెస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అన్న ఇండియా అంటాం. అలాగే 2017 అంటే ఈ ఇయరు, తర్వాత వాల్యూమ్ నెంబర్ 10 సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కేసెస్ తర్వాత పేజ్ నెంబర్ 1 అది అర్థం అన్నమాట. ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు తాలూకా జడ్జిమెంట్ని అలా చూసుకోవాలి. ఒకవేళ ఏఆర్ అని ఉందనుకోండి, ఆల్ ఇండియా రిపోర్ట్స్ పుస్తకం తీసుకుంటే మీకు ఏ సంవత్సరమో తెలిసిపోద్ది. తర్వాత అక్కడ ఇండెక్స్లో కూడా ఇయర్ వైజ్గా రాస్తాడు, ఇన్ని పేజ్ నెంబర్లు ఉంటాయి, అక్కడికి వెళ్తే చాలా ఈజీగా తెలుసుకునేటువంటి ప్రక్రియ ఇది అనమాట. కొంత నాకు వీలైనంత వరకు నేను ఇది మీకు చెప్పగలిగాను. తర్వాత స్క్రీన్ మీద కూడా వచ్చే విధంగా నేను డిజైన్ చేసి పెడతాను, అప్పుడు ఇంకా కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. చాలా టఫ్ ఇది అర్థం చేసుకోవడం, చాలా టఫ్. ఈ జడ్జిమెంట్ దొరకడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది మామూలు వాళ్ళకి. అడ్వకేట్స్కి అయితే రెగ్యులర్గా టచ్లో ఉన్న అడ్వకేట్స్ తెలుస్తుంది, మామూలు అడ్వకేట్స్కి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా చూడటం వల్ల ఎలాగ దాన్ని వెరిఫై చేసుకోవాలి జడ్జిమెంట్ అన్నది మీకు అర్థమవుతుంది. జై హింద్, భారత మాతా కీ జై.